పులుల మనుగడను కాపాడాలని సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 29న జరిగే ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా పలు గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్స్, గార్డ్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గంజివారిపల్లి రేంజర్ సుబ్బారావు ఈ నెల 29న జరిగే ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా గంజివారిపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పులుల మనుగడను కాపాడాలి అని చెప్పారు. పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు సేవ్ టైగర్ సేవ్ టైగర్ సేవ్ టైగర్ సేవ్ టైగర్ సేవ్ టైగర్ సేవ్ టైగర్ పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు చెట్లను పెంచండి చెట్లను పెంచండి వెనక వాళ్ళ ఇంటర్నేషనల్ టైగర్ డే అంటే గ్లోబల్ టైగర్ డే పురస్కరించుకొని మేము నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని మన నట్టడివి నుంచి అంటే ఇంటీరియర్ గ్రామమైన ఫారెస్ట్ల గూడెం నుంచి ఎన్ఎస్టీఆర్ టార్చిని అంటే ఒక అక్కడి నుంచి వెలిగించుకొని ఫారెస్ట్ల కొండరవైదు నార్థాడి కడ పెద్దమ్మ గాంధీనగర్ గూడెము గాంధీనగర్ గూడెము జంగువారిపల్లి గ్రామాల మీదుగా గండివారిపల్లి గ్రామానికి విజయం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ఎన్ఎస్టీఆర్ టార్చి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన నల్లమండ పరిధిలో ఉన్న పెద్దమ్మలు వాటి యొక్క సంతతి వాటికి కావలసిన సంరక్షణ అంటే ప్రొటెక్షన్ ఇవన్నీ మనము ఎందుకు ఇవ్వాలి వాటికి తగిన ప్రాధాన్యత మనం ఎందుకు ఇవ్వాలనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటారని మేము ఈ ఎన్ఎస్టీఆర్ టార్చి ప్రతి ఒక్క గ్రామం తిరుగుతూ అటువంటి సమీప గ్రామంలో అవగాహన కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి డేపర్స్ కానీ ఇంటీరియర్ ప్రత్యేక కానీ తర్వాత గోడెం పెద్దలతో వాళ్ళతో అందరితో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ అదేవిధంగా మన గంజివాడపల్లి టౌన్ సర్పంచ్ గారిని కూడా ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము ఇన్వైట్ చేసాము. కాకపోతే మాకు కొన్ని కారణాల వల్ల మేము కొంచెం ఈసారికి ఈ ప్రోగ్రామ్ని ఇంకా మరింత ప్రజలకి అవగాహన కల్పించడానికి ఇంకా మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ టైగర్ డేకి సంబంధించి పెద్ద పులులు వాటి యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే. మనకి పెద్ద పులి అనేది పర్యావరణ పరిరక్షణలో ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతుల్యతను కాపాడుట్లో ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క పెద్ద పులిని సంరక్షించుకొని భావితరానికి అందించే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనము దానికి సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా మీకు తెలిసిన సమాచారము ఏదైనా కానీ మాకు అడవి శాఖతో పాలు పంచుకోవాలని చెప్పి అదేవిధంగా మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పి మేము అటవీ శాఖ తరఫున కోరుతున్నాము. మన రైతులు ప్రజలందరూ బాగుండాలన్నా కూడా ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాలా. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఇక ఫారెస్ట్ శాఖ వారికి ఏ యొక్క ఫామ్ కనపడ్డా కూడా వారికి తెలియజేస్తే వారు ఆ ఫామ్ తీసుకెళ్ళి అడవిలో అదేవిధంగా జంతువులు కానీ ఎలుగుబంట్లు కానీ ఇవన్నీ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు వారి ఫారెస్ట్ వారికి తెలియజేయాలి తప్ప మనం వాటిని హింసించడానికి హింసించరాదు. హింసించినట్లయితే దానికి కూడా కఠిన శిక్షలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జంతువులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా టైగర్లను కూడా మనము మనకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఈ ఏరియాలో కూడా గతంలో చాలాసార్లు వచ్చింది వాటర్ ప్రాబ్లం వల్ల. కానీ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు
వారి యొక్క దృఢ సంకల్పంతో ఈరోజు నీళ్లు వాడటం జరుగుతుంది. బోర్లు దాదాపుగా మన ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కూడా మన సుబ్బారావు సార్ వచ్చిన తర్వాత 3 బోర్లు దాకా వేయడం జరిగింది. ఆ బోర్లు వేసి చెట్లు పెట్టి వాటికి కూడా నీళ్లు వేయడం అందించడం జరుగుతుంది. కనుక ఈ విధంగా ఒక టైగర్ డే సందర్భంగా ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి రేంజర్ వారికి మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.